ఎర్ర గ్రావెల్ కోసం ప్రభుత్వ భూమిని తవ్వేశాడు. అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న వారిలో టెర్రర్ పుట్టించాడు. ఇళ్ల పక్కనే లోయల్ని తవ్వేసి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. రాజమహేంద్రవరం సమీపంలో ఓ ప్రజాప్రతినిధి అరాచకాల చిట్ట ఇది. అతడి అక్రమాల గురించి ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు ఇన్నాళ్లకు కదిలారు. నామమాత్రంగా కేసులు నమోదు చేసి నష్ట నివారణ చర్యలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ మాఫియా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు పాత్రేస్తున్న అక్రమార్కులు ఎర్రమట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. జిల్లాలో మైనింగ్ ని బయటపెట్టి కలకలం సృష్టించిన టీవీ ఫైవ్ ఇప్పుడు రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి చేస్తున్న అక్రమ తవ్వకాలు వెలుగులోకి తెచ్చింది. భూమి తనదే అంటూ అనుమతులు కూడా తీసుకోకుండా తవ్వకాలు జరిపిన సదరు నేత భారీగా ఎర్ర గ్రావెల్ తరలించేశాడు. తన భూమిలో తవ్వుతున్నానని చెప్తూనే ప్రభుత్వ భూమిని కుల్ల చేసేశాడు. ఎర్రమట్టి కోసం సర్కారు భూమిలో ఉన్న పేదల ఇళ్లను కూడా కూల్చేశాడు. బాగా దౌర్ణంగా తీసేసారండి. నాకు వంట తినలేదండి. ముసలో చచ్చిపోదండి. బాబాబాన్ని కాళ్ళు కట్టుకున్నానండి. నువ్వు కాళ్ళు కట్టుకుంటే మా ఇది మా లోకం మా తరం అంత అభిప్రాయం తీసేశారండి. కొనలేదండి. గవర్నమెంట్ భూములను వేసుకున్నామండి. దారి లేక నాకు అదే పరగొట్టేశారండి. బాగా శుభ్రం కోలగొట్టేశారు. ఒకళ్ళలో లాగేశారండి. మీ తలలో మేము కడితే ఊరుకుంటావా? నువ్వు మా తలలో నువ్వు కట్టేశావు కాబట్టి నీ తీసేస్తున్నావు. ఇంతవరకు మేము ఎంతో పేద పడి కాళ్ళ మీద పడి ఏడిసామండి. అందరి దగ్గరికి వెళ్ళి ఏడిసామండి. ఎవరు సమాధానం చెప్పలేదండి. నాకు ఎవరో లేదండి. అందులో గింజి కాసుకుంటానండి. అది పడగొట్టేందండి. ఇప్పుడు ఏ దారి లేకుండా దిక్కు ముక్కు లేకుండా కనాది కింద ఉన్నానండి. నేను కాలు వేలు ఎంత పట్టుకొని బతుమాలా సరే కానీ ఇవి ఆగలేదండి. ఇది నాన్నటువంటి వాళ్ళు ఏం చేయగలండి. అదే ముసలివాడిని ఏ దారి లేక ఇలాగే ఇస్తున్నానండి. అది వేమగిరి గణపతి నగర్ లోని సర్వే నంబర్ 175, 176లో మొదలైన ఈ అక్రమ మైనింగ్ వాటికి ఆనుకునున్న సర్వే నంబర్ 172లో 10 ఎకరాలకు పైగా కంకర గొట్టకు పాకింది. ఇక్కడ 20 ఏళ్ల నుంచి ఉంటున్న దళితుల్ని ఇది తన భూమి అంటూ బెదిరించి మరీ ఆ ప్రజాప్రతినిధి అక్రమంగా తవ్వకాలు జరిపాడు. ఇళ్ల గోడల వరకు ఉన్న కొండని తొలిచేశాడు. దీంతో ఇళ్లు కూలిపోతాయేమో అనే టెన్షన్తో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆయన స్థలమని తోడుకుంటున్నారు. ఇది మీకు సంబంధం ఏంటి అని జనాలని భయపెట్టి వాళ్ళే మీరు ఇల్లు ఖాళీ చేస్తారా లేదా, ఖాళీ చేయకపోతే మిమ్మల్ని మొత్తం తవ్వేస్తాం. పనిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు పాకలు పీకేశారండి. పీకేసిన వాళ్ళు ఏం చేయాలి? ఎవరు దిక్కుతో ఏమి కూలి పనికి వెళ్తారు కానీ జరగిన మనుషులు వాళ్ళ వెనకాల ఎవరు అండగా నిలబడలేదండి. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాయండి. మీ స్థలంలో నుంచి మేము వచ్చి కట్టుకుంటే మీరు ఏం చేస్తారు అన్నారండి. అదేంటండి అలాగంటారటండి, మేము 10 సంవత్సరం కానీ కరెంట్ ఇచ్చారు, కుళాయి ఇచ్చారు, ఇంటి పనులు కూడా ఆర్డర్ చేసేసారండి. ఇప్పుడు వచ్చి మేము వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోతామంటే నేను చేసేది ఏం లేదు, ఆయన ఎలా చెప్తే మీరు అలాగ ఆలకించండి అని ఎమ్మెల్యే గారు అన్నారండి. ఆ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు అలా కాదు, తప్పేది, ఎందుకంటే కొంచెం ఇల్లు కట్టుకున్నాక భూమి కొంత వదలాలి అని చెప్పారు. ఏమి వదలలేదుగా సరికదా, ఇళ్ళ లోపల కూడా దొరికేశారు. ఈ కారణంగా కొంతమంది వికలాంగులు అయ్యారు. ఏం చేయమంటారా? 6 నెలలుగా లారీలకు లారీలు ఎర్ర గ్రావెల్ తవ్వేస్తున్నా అధికారులు మాత్రం కళ్లు మూసుకున్నారు. స్థానికులు కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. కనీసం ఆ భూములు అతనివేనా అనేది కూడా పరిశీలించలేదు. ఎంఆర్ఓ, ఆర్ఐ, ఇతర రెవెన్యూ అధికారులు కూడా ఆనేతకే వత్తాసు పలికారు. తవ్వకాలకు ముందు నుంచి అక్కడే ఉంటున్న ముత్యాలమ్మ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, చివరికి సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. రాత్రికి రాత్రే ఇళ్లని ఆనుకునున్న కొండను తొలిచేయడంతో దాదాపు 100 కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి. ఎవడిచ్చాడో నీకు పట్టా అన్నాడండి. లేదండి బాబు, మాకు 16,000 రూపాయలు లోన్ ఇచ్చి గవర్నమెంట్ వారు ఇచ్చారండి, పట్టా నేను కొట్టుకున్నాను అన్నానండి. నీవు నువ్వు ఎలా కొట్టుకున్నావు? ఇప్పుడు జరుగుతా చూడు, నేను న్యాయం పడగొట్టేస్తాను. మా ఇల్లు పడగొట్టేదాడు కుక్కలు ఇల్లు పెట్టి గోళ్ళాగేసాడండి. ఇల్లు పడిపోతుందండి. గవర్నమెంట్ వారు మా ప్రాణాలను కాపాడాలి, మా ఇల్లు కాపాడాలండి. గవర్నమెంట్ వారిని కోరుకున్నానండి. నేను కొండని తొలిచేయడంతో ఇళ్ల పక్కనే లోయలా అయిపోయింది. దీంతో చీకట్లో అటు వచ్చిన వారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 3 ఆ లోయలో పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎట్టకేలకు సబ్ కలెక్టర్ స్పందించడంతో అక్రమ మైనింగ్ చేసిన నేతపై మైనింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కరెంటు పోల్స్ కూడా పడగొట్టిన అతనిపై 10 లక్షల రూపాయలు ఫైన్ వేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇంతకాలం చూసే చూడనట్టు వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ చెప్తున్నారు. గ్రావెల్ హ్యాస్ బిన్ ఎక్స్కవేటెడ్ అనేది మేము ఒక అసెస్మెంట్ చేయించడం జరిగింది. అది ఎంత దారుణంగా
ఎక్కువ చేశారంటే మనకి సర్వే నెంబర్స్ తీర్చడానికి కూడా కొంచెం టైం పట్టింది. సో బోత్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ మనకి అరౌండ్ 3.5 crores వచ్చిందండి. ఇంత ఇదిగా జరుగుతున్న వై వాజ్ ఇట్ నాట్ ఐడెంటిఫైడ్ అండ్ వై వాజ్ ఇట్ నాట్ యాక్టెడ్ అపాన్, ఆ టైంలో ఎందుకు దీనిపైన చర్య తీసుకోలేదు అనే విషయం మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో ఈ అమౌంట్ అన్నింటినీ కూడా వాళ్ళందరి మీద ఎవరైతే రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఇంపోజ్ చేయబడిన పెనాల్టీని కనుక వాళ్ళు కట్టకపోతే ఇమీడియట్గా మనం ఆర్ఆర్ చట్టం ప్రకారం వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేయడం అనేది జరుగుతుందండి. అక్రమ మైనింగ్ చేస్తున్న నేతపై చర్యలు తీసుకోవడంతో పాటు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్థానికుల ఇళ్లకు దన్నుగా రిబిట్ వాల్ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి ఖర్చయ్యే 4 కోట్ల రూపాయల్ని మైనింగ్ చేసిన నేత నుంచే కక్కించాలనుకుంటున్నారు. కానీ స్థానికులపై దౌర్జన్యం చేసినందుకు అతనిపై మాత్రం నామమాత్రపు కేసు నమోదు చేశారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతను స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరుడు కావడం వల్లే వారు వెనకాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అతనిపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు స్థానికుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రమట్టి గ్రావెల్ తవ్వుకున్నడుకు తవ్వుకున్నంత చందంగా తయారైంది. సొసైటీలు పెరుగుతూ కొందరు భూములు తమవంటూ మరికొందరు గ్రామాలు తవ్వేస్తున్నారు. ప్రాణాలు పోతున్నాయని వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రావెల్ని తవ్వేస్తున్న మైనింగ్ మాఫియాకు అధికారులు సైతం అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకోకపోతే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ టీవీ 5 రాజమహేంద్రవరం.